కేటీఆర్ వచ్చి అంటాడు దత్తత తీసుకుంటాడట. ఏడికెళ్ళి దత్తత తీసుకుంటావు? నవంబర్ 3వ తారీఖు నాడు మా మునుగోడు ప్రజలిచ్చే తీర్పుతోటి నిన్ను గోరి కడతారు. మీ అయ్యన్ జైల్లో పెడతారు. నిన్ను నీ కుటుంబాన్ని జైల్లో పెట్టిపిస్తావా? అమిత్ షాతో మోడీతో మాట్లాడి దోచుకున్న సంబంధం కక్కియకపోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి కాదు. నువ్వు అధికారంలోకి వచ్చి లక్ష కోట్లు దోచుకుంటుంటే మా ఆడపడుచులందరూ కన్నీళ్లతో ఏడుస్తుంటే ఎండకెండి వానకు తడుస్తుంటే నీ ఏమైనా చేతులు కూర్చుకొని ముడుచుకొని కూర్చుంటావు అనుకుంటున్నావా? తెలంగాణ కోసం కొట్లాడినాం. కోమటిరెడ్డి బ్రదర్స్ కోవట్ బ్రదర్స్ అని అన్నాడు కేటీఆర్. ఎంత అహంకారం కేసీఆర్ కేటీఆర్ కు కోవట్ బ్రదర్స్. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఏకైక వ్యక్తి మంత్రి పదవి త్యాగం చేయలేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? చేయలేదా? ఈనాడు ఒక తెలంగాణలో ఒక కుటుంబ పాలన జరిగి అవినీతి జరుగుతుంటే ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతే పదవి త్యాగం చేయలేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? ప్రజల పక్షాన పోరాడే ఉద్యమంలో కానీ పోరాటం చేసే వ్యక్తులు మీ కోవట్టు మా కోవట్టు మానవత్వంతో మేము కలిసి పెట్టుకున్నాం. పేదలకు పేద ప్రజలకు అందిస్తున్నాం. అటువంటి వ్యక్తుల్ని కోవట్టు బ్రదర్స్ అంటావా? ఎంత అహంకారం. నిన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిందా? ఎంత దమ్మి క్యాండిడేట్ అంటే సిగ్గుండా ఆయన కన్నా కోపు అంటూ చూసిందా వీడియో? ఇదో ఈయన ఏందో ఆయన జీత గారు ఆయనకు మాట్లాడొస్తలేదు కోపు అంటుడు దిగిపోతుంది. ఇక నువ్వు నిన్ను చూస్తే ఓట్లేరు, ఈయన మొఖం చూస్తే ఓటేస్తారట. ఆయన జగదీశ్వర రెడ్డిని చూసి ఈయన చూసి ఓటేయాలట కేటీఆర్ ని. రేపొద్దున మునుగోలు ఏదైనా సమస్య వస్తే ఇక మనం పోయి ఇక సిరిసిలకు పోయి అడుక్కోవాలి. ఇటు చూడ పెట్టకు పోవాలి. పోతారా మీరు మునుగోలు? రాజగోపాల్ రెడ్డి సరిపోరా మీకు? మీ గడ్డ మీద మీ పౌరుషం ఉన్న వ్యక్తి ఇటువంటి మీకోసం ప్రాణత్యాగం చేస్తాడు, యుద్ధం చేస్తాడు. అటువంటి వ్యక్తిని రాయం చెప్పేసి ఆ డమ్మి క్యాండిడేట్ ఆ జీతగానికి ఆ బాధ్యతకు ఓట్లేస్తారా? అడుగుతున్న బతుక ఆయన దత్తత తీసుకుంటాడు. దత్త ఎవరు తీసుకుంటావు? దత్తతనా బిడ్డా? నేను అమిత్ షాతో మాట్లాడొచ్చాను ఢిల్లీ పోయమన్నా. నువ్వు ఒక్క పైస ఇవ్వలేదు కదా. కేంద్ర ప్రభుత్వం నాకు హామీ ఇచ్చింది మీకు చెప్తున్నా ఈ రోజు. ఈ నియోజకవర్గాన్ని 1000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం నిధులతో డెవలప్మెంట్ చేస్తా. తెలంగాణలో మునుగోడు గడ్డంతో ఒక యుద్ధ భూమి, ఒక వీర భూమి. ఈ రోజు మునుగోడు చరిత్రను మార్చేసినాం. ప్రపంచం మొత్తం మునుగోడు దిక్కు చూస్తుంది. ఎవరు అయినా మునుగోడు గురించి మాట్లాడుతున్నారు. నేను పదవి త్యాగం చేసి మీకు వచ్చిన మీ కష్టాల్లో కన్నీళ్ళలో రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు మునుగోడులో ఇండ్లు కట్టుకున్నా. మన దసరా పండుగ కూడా హైదరాబాద్ పోలే. మా కొడుకు కొడుకు చెప్పిన నా జీవితం మునుగోడు ప్రజల కలిసి నేను సచ్చిందాక వీళ్ళతోటే ఉంటా, వీళ్ళ కోసం సర్వీస్ చేస్తాను. అంతేనా డాడీ అన్నాడు. అంతే. కొత్తగా పెళ్ళైన కొడుకు కూడా ఇద్దరు వచ్చేసి మాతోటే మధ్యాహ్నం అన్నం తిని మునుగోలో ఇల్లు కట్టుకున్న మీరందరూ వచ్చి చూడాలి. మీరు ఇడికెళ్ళి అర్ధ గంట సేపట్లో మీకు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా నేను మీ అమ్మడు ఉంటా. ఎక్కువ తక్కువ తాగొచ్చు మీ ఆయన ఇట్లా నిన్నేమో తప్పు నేను తిట్టిండు అనుకో, నాకు ఫోన్ చేసి పిలిపిస్తా. ఈ మహిళల మీద ఏ దారులైనా ఏ అవమానమైనా మా అక్కలకు చెల్లెలకు తల్లులకు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఉంటా. మీ మీద ఎవరు దాడి చేసినా ఈ మా మునుగోడులో ఉన్న మహిళలన్నీ కంటికి రెప్పలాగా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నా మునుగోడులో ఇంట్లో ఉంటా. మీరు రండి. దెబ్బకు పోలీసులు గిరీసులు వచ్చి సైలెంట్ కుట్టారు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళ వెంట కుడుతుంది అంటారు కదా, అట్లే ఉండదు. పోలీసులు కేసులు పెడుతుందని చెప్పు అంటే పూలంకటా రఘుపతి రెడ్డి భయపడతారు. ఎందుకు భయపడతారా? ఈరోజు కేసీఆర్ చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. రేపు మనం అధికారంలోకి వచ్చినా అదే పోలీసులు పంపించి ఫామ్ హౌస్ దగ్గర అరెస్ట్ చేసి బయటకు తీసుకుంటాం. బట్ రాదు ఏముంది తొందర రారా. సేమ్ ఇవాళ వచ్చిన ఇన్స్పెక్టర్నే కేసీఆర్ ఫామ్ హౌస్ పంపిస్తా, మళ్ళీ తీసుకురా అప్పుడు బెడీలు వేసుకోని చెప్తా. చేయనా? ఆగండి. ముందుంది ముసళ్ళ పండుగ. 2023 డిసెంబర్ దాకా గవర్నమెంట్ ఉండదు. నవంబర్ 6వ తారీఖు నేను నన్ను గెలిపియండి. నెల రోజుల లోపల గవర్నమెంట్ పడిపోతుంది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జైలుకు పోతారు. ఫస్ట్ కవిత కబోతుంది, నెక్స్ట్ బతుకమ్మ జైలు ఆడుతుంది. మీరు చెప్తున్నా బతుకమ్మ బతుకమ్మ అనుకుంటా. 600 వైన్ షాపులు పెట్టింది మరి ఢిల్లీలో. మరి ఏం చేయకుండా జైలు పోకుండా ఏం చేస్తుంది? 600 అమ్మ వింటున్నావా? మీ కవితమ్మ బతుకమ్మ అర్థం చూసినావు? చూస్తానికి ముందుకుంటే నేను కూడా మంచిగానే మంచిదే అనుకున్నా. ఆడుకుంటా పాడుకుంటా 600 దుకాణాలు పెట్టిందంట, 200 కోట్లు అక్కడ ముడుపులు ఇచ్చిందంట. ఇప్పుడు కేసు అయింది, ఇప్పుడు అరెస్ట్ అయితే పోతుంది, జైలు పోతుంది అడిగింది. మరి మునుగోలు ఎలక్షన్ అయిపోయినాక జాగ్రత్త చేయకుంటే బాగుండరా నిందిస్తున్నా.
విమానమేమో కేసీఆర్ కొన్నాడు. అది ఎందుకు కొన్నాడు తెలుసా? దానికో పెద్ద కథ ఉంది. నవంబర్ 6 తారీఖు వరకు లగేజ్ గీగేజ్ అంతా సదిరి పెట్టుకొని రిజల్ట్ రాగానే ఎమ్మడే దుబాయ్ పారిపోవాలి, ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారని చెప్తున్నాడు. ఇక్కడ ఉంటే మాత్రం అరెస్ట్ చేస్తారు. రాజగోపాల్ రెడ్డి వదులు, మోడీ అమిత్ షా వదిలిపెట్టరు. రెడీగా బేగంపేట ఎయిర్పోర్ట్ లో పెట్టుకొని రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ మొత్తం సత్తా పుట్ట సదుకొని మొత్తం వెళ్ళిపోతుంది. ఇది జరగడం ఖాయం. మీరు నిజంగా నవ్వుకుంటున్నారేనమ్మా? ఓ మహిళలారా, వీళ్ళందరూ పెన్షన్ ఇచ్చే ముసలవాళ్ళారా, మమ్మల్ని కాపాడు ఈసారి. ఈ 2000 ఇస్తున్నా అని చెప్పి కారు గుర్తుకేరి ఏ గుర్రి నా పువ్వు గుర్తు మీద ఓటేరి మా వృద్ధ మహిళలు, వృద్ధ మన పెద్ద మనిషి ఉంటుంది నా మహిళలు, మహిళ పెద్ద తల్లులు మీరందరూ 2000 కాదు, బీజేపీ గవర్నమెంట్ వస్తే మోడీ గారితో మాట్లాడి మీకు 3000 ఇప్పిస్తా. కానీ మీరు మాత్రం కారు గుర్తు కేసినంటే మీకు 2000 వస్తాయి. కానీ మీ పిల్లల భవిష్యత్తు మాత్రం నాశనం అవుతుంది. అయితే నల్లగా మీరు 2000 గురించి చూసుకోకూడదు. ఎందుకంటే సారాన్ని ఇస్తుంది, భారాన్ని వేసుకోబోతుంది. కేసీఆర్ వేసుకోబోతున్నారు. అందుకనే ఇది ఉద్యమం, ఇది పోరాటం, ఇది ధర్మ యుద్ధం. ఈ ధర్మ యుద్ధంలో మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ భవిష్యత్తు ఆధారపడింది. అవునా మహిళలారా? 2 నిమిషాలు. మీరు రేపు రాబోయే రోజుల్లో 3వ తారీఖున వేసి ఇచ్చే తీర్పు మీ భవిష్యత్తు, ఈ తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి, ఒక నియంత పాలనకు చరమగీతం పాడే ఎన్నిక, తెలంగాణ ప్రజల తలనాట మార్చే ఎన్నిక. మీరు దయచేసి కూడా డబ్బులిచ్చినా 100,000 రూపాయలు ఇంటికి ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా మాత్రం ఓటు మాత్రం పైసలు తీసుకుంటే తీసుకుంటాను, ఓటు మాత్రం పోగొట్టుకేది. పైసలు ఇస్తారు బాలరాజు? ఇప్పుడు ఇస్తారు మందు బాబు సాయిపిస్తున్నాడు మంద. నిన్న మల్లారెడ్డి వచ్చిందంటే సౌటు పలకాల మందు పోసి సాగిపిస్తుంది. మల్లారెడ్డి మంత్రి వీడియో తీసిర్రు, ఏ అంత కామెంట్ చేస్తే సోషల్ మీడియాలో మందవే మను రావడం తప్పారా అన్నాడంట. నేను అంటున్నా సిగ్గులేనోళ్ళు, నువ్వు ఒక మంత్రివి ఊర్లలో పోరాటం పట్టుకొని అందరికీ ఓట్ల కోసం అని చెప్పేసి మా కాణవా కప్పుకొని మందు ఆపిస్తుంటే ఎంత ఎంత గౌరవం పోయిందమ్మ? ఒక మంత్రి 70 ఏళ్ళు ఉంటాయి, పోరాటం మందు ఆయనే పోస్తుంది, తాగుండా పోరగాలని చెప్పి నేను చేస్తారా? నేను ఇట్లా గెలిచిందా? మన ప్రభుత్వం వచ్చిందా? బెల్ట్ షాపులను తీసిపోయేస్తా, ఊరికో బెల్ట్ షాప్ పెడతా అంతే. ఊరికొక్క షాపు ఎన్ని? ఒకటే షాపు, అది కూడా ఎన్ని గంటలకు తెలుస్తుంది? పొద్దుగాల 5 గంటలకు తెరవదు, మధ్యాహ్నం 3 గంటలకు తెలుస్తుంది, సాయంత్రం 6 గంటలకు బంద్ చేస్తాం. 4 గంటలు లైన్లో నిలబడాలి, కొనుక్కోవాలి, 2 బుక్కలు తాగాలి, పండుకోవాలి. ఏ కొట్ట కొడాలంటే ఈ పంట బర్రెడ కొట్టనే కొట్టను. ఈ తాగుడు ఎక్కువై సోకులు ఎక్కువై ఊంటే నా దగ్గరకు వచ్చి ఒక ఆయన సెల్ఫీ దిగుతా సార్ అంటుంది. పొద్దుగాల చూస్తే వాసన వస్తుంది సార్, చక్కదనం పో అని చెప్పిన. ఇంకా ఆయనంటే నా మీద స్పీడ్ చేసి దిగాలట, తాగి వాసన గబ్బు. మేమేమో నిద్రపోకుండా రోజు 4 గంటలు ఈ మునుగోడు ప్రజలు ఎట్లా కాపాడాలి, ఈ తెలంగాణ నుంచి కేసీఆర్ నుంచి ఎట్లా కాపాడాలి, నేను నిద్రపోకుండా నేను తిరుగుతుంటే ఆయనకు సెల్ఫీ కావాలంట తాగొచ్చి. మీ అందరు చెప్తున్నా, మీ బతుకులు బాగుపడాలంటే ఈ కేసీఆర్ గద్దె దిగాలి, టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి, మీరందరం కంకణం కట్టుకోవాలి. లేదా సెల్ టవర్ పెట్టిద్దాం, సెల్ టవర్ పెట్టిద్దాం, రోడ్లు వేద్దాం, ఇండ్లు కట్టిద్దాం. ఈ పేదలను ఎవరిని వదిలిచ్చినా ఏడుస్తారు. ఇప్పుడు నేను దిగిందనుకో నా చుట్టూ 50 మంది 100 మంది పేదలు వస్తారు. నా భర్త చచ్చిపోయింది సార్, నాకు ఇల్లు లేదు సార్, నా కొడుకు మంచిగా లేదు సార్, నా పెన్షన్ రాలేదు సార్ అన్న రమ్మ. నాకు ఇవన్నీ కష్టాలు తెలవదా? మీ తెలుసా అన్న మొత్తం చూడాలనా? 200 ఊర్లు ఉన్నాయి రాజగోపాల్ రెడ్డికి. నేను చదువుకున్నాను, ప్రపంచం అంతా తిరిగి వచ్చిన చదువుకున్నాను. 200 ఊర్లలో కూడా ఏం సమస్యలు ఉంటాయమ్మా? ఎవరిని ముట్టుకున్నా కన్నీళ్ళే. అవునా? ఒక మెతుకు చూస్తే సరిపోదా? మీ అందరి కష్టాలు పోవాలంటే టీఆర్ఎస్ పార్టీ పోవాలి, భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారం ఉన్న మోడీ గారు రావాలి. అప్పుడు కానీ అప్పుల పారైన తెలంగాణ బాగుపడదు, మీ పెన్షన్ పెరగదు, మీ అభివృద్ధి కాదు, మీకు ఉద్యోగాలు కాదు. అది నేను భరోసా ఇస్తున్నా మీకు. మీ ప్రాంతాన్ని డెవలప్ చేసి మీ అందరి కష్టాల్లో ఇండ్లు కట్టించి మీ కష్టాలు పోగొట్టే బాధ్యత నాది. అది ఎవరు చేయరు, ఆ ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడరు. నేను మీకోసం రాజీనామా చేసి కొట్లాడుతున్నా. ఒకవేళ నిన్న లేకపోతే మీరు వచ్చి మునుగోడు కాదు మా ఇల్లు చూసిపోరు ఉంటున్నా, లేదా రాత్రి కూడా కాపలాగా ఇక్కడ పోతే పోకుండా చూసుకోరు చెప్తున్నా. ముచ్చటే లేదు, ప్రాణం పోయినా మిమ్మల్ని ప్రాణం ఉన్నంత వరకు మీతోటే
నా సాయ శక్తి నా భగవంతుడిన శక్తి కొలది నా శక్తి ఇతరు తెలివితేటలు మొత్తం నా మునుగోడు ప్రజలకు ఈ ప్రాంతాని కోసం నేను చేస్తా అని చెప్తున్నా మీకు సర్వస్వం అర్పిస్తా మీకోసం ఇయ్యారు వస్తాడు కేజీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు గువ్వల బాలరాజు రేపు ఎలక్షన్ అయిన కలవంటారా మూడో తారీఖు తర్వాత వస్తాడా కేటీఆర్ వస్తాడా జగదీశ్వర రెడ్డి వస్తాడా మరి హరీష్ రావు వీళ్ళందరూ వచ్చి తిరిగి పోతున్నారు రేపు ఆరో తారీఖు మూడో తారీఖు ఓట్లైనా కనబడతారా ఇల్లు అప్పుడు ఎవరు ఉంటారు రాజగోపాల్ రెడ్డి ఉండరు ఏడ్చుకుంటా కూసుకుంటుంటాడు నవ్వుకుంటా రాజగోపాల్ రెడ్డి ఉంటాడు నేను చెప్తున్నా ఇది చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక ఇది మామూలు ఆశామాష ఎన్నిక కాదు నేను ఇంతసేపు మాట్లాడుతున్నా చూసిరా మామూలుగా నేను కారులో వచ్చేటప్పుడు ఏమనుకుంటా అంటే ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి కదా పది నిమిషాలు మాట్లాడితే సరిపోతుంది అని అనుకుంటాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు మాట్లాడుతుంది తెలుసా మీకు అర్థం కావాలి మీరు ఆలోచించాలి పడిచ్చే లక్ష రూపాయలకు ఒక తులం బంగారం పత్తిలో బంగారం అమ్ముడు పోవద్దు మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి డబ్బుల కోసం మనం ప్రలోభాలకు అమ్ముడు పోవద్దు మీకోసం ఎవరు కొట్లాడుతున్నారు మీకోసం ఎవరు త్యాగం చేసినారు రేపు రేపు మీరు ఎవరిని గెలిపిస్తే మిమ్మల్ని చూసుకుంటాడు ఏ ప్రభుత్వం అయితే చూస్తుంది ఏ పార్టీ అయితే మిమ్మల్ని చూస్తుంది అని చెప్పి మీరు ఆలోచన చేయాలని చెప్పి ఇంతసేపు మాట్లాడుతున్నారు.